వాల్ పోస్టర్ సినిమా. ఈ సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక యూనిక్ బ్రాండ్ని, మనందరి నమ్మకాన్ని చాలా త్వరగా సంపాదించుకోబోతుంది. ఈ బ్యానర్ నుంచి రిలీజ్ కాబోతున్న ఒక సినిమాతోనే మంజుష ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుంది అనే దానికి రీజన్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ బ్యానర్ వెనుక ఉన్న రెండే రెండు అక్షరాల పేరు, ఎస్, నాని. సో న్యాచురల్ స్టార్ నాని గారు హీరోగా మనందరం ఎప్పుడో పొందారు అండ్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లతో దూసుకుపోతున్నారు అండ్ నౌ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఎంటర్ అవుతున్నారు. ఫస్ట్లీ ఆల్ ద వెరీ బెస్ట్ నాని గారు టు యూ. థాంక్స్ అండి. హాయ్ నిత్య మీనన్ గారు, వెరీ నైస్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. రెజీనా రాకింగ్ యాజ్ ఆల్వేస్. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్ థ్యాంక్ యూ, హౌ ఆర్ యూ? గుడ్ గుడ్ థ్యాంక్ యూ. సో మీ ముగ్గురిని ఇలా ఒక ఫ్రేమ్లో చూస్తుంటే నిజంగా విచిత్రమైన కాంబినేషన్ చేస్తే ఒక ప్రొడ్యూసర్ యాంగిల్ లోకి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరు యాక్టర్స్, సో కొత్తగా ఉంది. సో ఐ యామ్ షూర్ దిస్ ఇంటర్వ్యూ విల్ బి డిఫరెంట్ సీరియస్లీ ఫ్రమ్ ద రెగ్యులర్ వన్స్. ఇట్ బి ఇంట్రెస్టింగ్. యా, ఓకే. సో నిజంగా ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం ఆ అన్న ఒక పదం కూడా రావట్లేదు నోట్లోంచి, అంత స్పీచ్లెస్ గా ఉంది. How different it is and how fresh. నాకు తెలుసు తెలుగు ఆడియన్సెస్ కి ఓవరాల్ గా ఆల్ టుగెదర్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది అన్నది ఆల్రెడీ రిలీజ్ కి ముందు మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ దట్ క్యూరియాసిటీ వచ్చేసింది. సో నాని గారు ప్రొడ్యూసర్ గా మారుతూ మారుతూనే ఇంత డిఫరెన్స్ ఒకేసారి తీసుకురావడం అంటే ఇట్స్ వెరీ గట్సీ స్టెప్. ఐ డెఫినెట్లీ బిలీవ్. నో గట్సీ అని నేను అనుకోవట్లేదండి. నేను వాట్ ఐ ఫెల్ట్ ఇస్, మామూలుగా మీరు రెగ్యులర్ గా చూసే ఫిల్మ్స్ చేయడానికి మనకి బోల్డ్ అంత మంది మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు అండ్ కాన్స్టెంట్ గా బోల్డెన్ సినిమాలు మనం చూస్తున్నాం, నేను యాక్ట్ చేసే సినిమాలన్నీ మీరు చూస్తున్నారు అండ్ మంచి మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు. సో ఈ టైప్ సినిమా ఇలాంటి ఒక కథ ఫస్ట్ టైం విన్నప్పుడు నేను యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ సినిమాని నేను ప్రొడ్యూసర్ అయిపోదామనో, లేదంటే దీంతో ఇది ఒక సక్సెస్ఫుల్గా ఫిల్మ్ చేసి లేదంటే డబ్బులు సంపాదిద్దామనో అసలు పాయింటే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నప్పుడు ఏమనిపించింది అంటే ఇలాంటి సినిమా జనరల్ మామూలుగా రెగ్యులర్ ఒక ఫార్మాట్కి అలవాటు పడిపోయిన ప్రొడ్యూసర్స్ తీస్తారా అని ఆలోచిస్తే తీరేమో అని అనిపించింది. అండ్ బట్ డెఫినెట్గా ఐడియా చాలా బాగుంది అండ్ ఈ ఐడియాని చెప్పాల్సిన అవసరం ఉంది అనిపించింది నాకు. ఇప్పుడు టచ్వుడ్ నాకు ఏంటంటే ఇండస్ట్రీ సైడ్ నుంచి కానీ అందరి సైడ్ నుంచి ఫ్రెండ్స్ కానీ మంచి సపోర్ట్ ఉంది ఇప్పుడు. అండ్ ఈ టైంలో నేను కనుక ఒక ఇలాంటి కొత్త ఐడియాని సపోర్ట్ చేయకపోతే చేయలేకపోతే ఎప్పటికీ ఇలాంటి ఐడియాలు రావు. సో ఈ కథ నేను నాకు ఇప్పుడు ప్రశాంత్ నాకు కథ చెప్తున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. నేను ఊహించుకున్నాను నా మైండ్లో, అరే భలే ఉంది, కొత్తగా ఉంది అనిపించింది. బట్ ఈ కథని తన వెళ్ళి అందరికీ చెప్పలేడుగా, అంటే వెళ్ళి ఆడియన్స్ అందరికి చెప్పలేడు. సో సినిమా తీస్తే అందరు చూడగలరు, అందరు ఎంజాయ్ చేయగలరు. ఇంతకుముందు కొన్నేళ్ల క్రితం అయితే ఇలాంటి ఒక ఐడియాని చేయాలంటే కొంచెం భయపడేవాళ్ళము. బట్ ఇప్పుడు పర్టికులర్ ఆడియన్స్ చూస్తున్న సినిమాలు కానీ వాళ్ళు ఆదరిస్తున్న విధానం కానీ చూస్తే ఇది పెద్ద గట్సి కానీ రిస్క్ సినిమా నాకు ఎప్పుడు అనిపించలేదు. ఐ థాట్ ఇట్స్ అంటే ఇది కథగా చెప్తున్నప్పుడు చాలా మందికి అర్థం కాదనిపించింది, అది గ్యారంటీ. బట్ ఇది సినిమాగా తీస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారనిపించి ఇమీడియట్ గా దిగడం జరిగింది. నిజం చెప్పాలంటే మా అందరికి బాగా సుపరిచితమైన ఫేసెస్ అందరూ కూడా వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ ఉన్నారు సినిమాలో, అందరినీ గెటప్లు మార్చేశారు, కొత్తగా చూపిస్తున్నారు ఎవరికి వాళ్ళే. అది మాత్రం ఇంకా కంప్లీట్ ఆల్ క్రెడిట్ అండి. ఎందుకంటే మేము ముందే ఇలా లుక్లు అనుకోలేదు, ఇంత ఇంతగా ఇంత డిఫరెన్స్ వస్తుందని కూడా అనుకోలేదు. ఒక కథ విన్నాం, ఒక ఐడియా విన్నాం, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నిత్య అని కానీ నిత్యను ఊహించుకుంటాం. కానీ ఆ ఒక క్రెడిట్ మనం ప్రశాంత్కి ఇవ్వాలి డెఫినెట్గా, బికాజ్ వచ్చి ఒక కథ చెప్తున్నప్పుడు అందరూ ఒక టైప్ కాస్ట్ చేసి, ఎప్పుడు అందరి మైండ్లో ఒక టైప్ కాస్ట్ ఉంటుంది అందరి గురించి. సో ఒక్క ఫిలిం మనం ఒకలా చేస్తే మరి ఫిక్స్ అయిపోతుంది. ఈ ఫిలిం ఈ నెరేషన్ అప్పుడు హీ నెరేటెడ్ ఇట్ టు మీ అండ్ two different characters were there and he said what do you feel, I said I don't know, what do you think? Okay, he wanted me to do the character which evaru asal ankoru. Okay, we'll maybe Nitya will do that ani he yeah. felt this is the right character, you can pull this off annadu. I said yeah, I can pull it off but very few people believe that. Okay, so we need people like Prashant who will actually believe that, you know, breaking that typecast, and he thinks in a very fresh creative perspective. And it's first of all ipudu Nitya okay ani adi aa role cheyatam gaani ledante rechina alanti look tho unna role cheyatam gaani adi okette aithe mundu వాళ్ళకి అది పిచ్ చేయగలిగి ఉండాలి కదా, అది వాళ్ళు చేయగలరని నమ్మగలిగి ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇంతకుముందు రెజీనా చేసిన ఫిల్మ్ లాంటి ఒక కథను తీసుకెళ్ళి రెజీనాకి చెప్తే, ఇంతకుముందు నిత్య చేసిన ఒక లాంటి సినిమాని తీసుకెళ్ళి నిత్యకి చెప్తే వాళ్ళు ఎప్పటికీ మనకు సేమ్ అలాగే కనబడతారు. వాళ్ళని వేరేగా చూడగలిగి ఉండాలి అండ్ చూసిన వాళ్ళతో వీళ్ళు చేయగలిగే ధైర్యం
అండ్ ఆ గట్స్ వీళ్ళకి కూడా ఉన్నాయి కాబట్టి ఆ రెండు కాంబినేషన్ వచ్చినప్పుడే ఇలాంటి రోల్స్ వస్తాయి, లేదంటే ఇలాంటి సినిమా వస్తుంది. అది లేకపోయినా కష్టం, ఇది లేకపోయినా కష్టం. ఏ సినిమా అయినా ఇప్పుడు హీరో హీరోయిన్ కాకుండా ఇంకా ఏ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నా కూడా అన్నిటినీ బ్యాలెన్స్ చేయడం కథలో చాలా కష్టం అని ఫీల్ అవుతూ ఉంటాం జనరల్గా, అన్నిటికీ ఇంపార్టెన్స్ తీసుకురావడం. అలాంటిది ఇంత పెద్ద క్యాస్టింగ్, ఇంతమంది హీరోయిన్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు అంటే ఎలా మేనేజ్, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు స్టోరీలోని ఒక క్యూరియాసిటీ ఉంది మాకు. What do you have to say about it? We really didn't try to balance it, I feel. Okay. Yeah. We were just trying to tell a story. Okay. Everyone was narrated the story, andriki vaaru parts unnai. And more than anything, see, I really believe in nenu appudu simple logic andi. Appudu manaki 3 gantalu shape unna cinema chaala fast ga velipoyinattu anipistundi. Avunu. Appudu 1.5 hour film will feel like forever. Avunu. So it's not the length of it or it's the importance or the impact which ఇప్పుడు పెద్దరాయుడు సినిమా ఉంది, నాకు నాకు చాలా ఆల్ టైమ్ ఫేవరెట్. రజనీకాంత్ గారు అరగంటకు వస్తారు, బట్ అసలు ఫుల్ విజిల్ చేస్తాం, అసలు ఇట్ విల్ బికమ్ అవర్ ఫేవరెట్ పార్ట్. ఇట్స్ నాట్ అబౌట్ లెంత్ ఆర్ వి రియలీ డిడ్ ట్రై టు బ్యాలెన్స్ ఎనీథింగ్. ఓకే. ఎవ్రీ స్టోరీలో వాళ్ళకున్న ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంది. వాళ్ళ కథలు విన్నప్పుడు వాళ్ళు కంప్లీట్గా ఎంజాయ్ చేసి చేశారు. సో ఆ అన్నది పీసెస్ పీసెస్ పీసెస్గా సెపరేట్ చేసి చూడలేము. ఇట్స్ వన్ స్టోరీ, వన్ ఫిల్మ్. సో అందులో దేర్ ఆల్ లైక్ ఒక బ్యాక్ బోన్ లాగా అనమాట. అన్ని వాళ్ళ ట్రాక్స్కి, వాళ్ళ క్యారెక్టర్స్కి, వాళ్ళ రోల్స్ వాళ్ళకి నచ్చి వాళ్ళు చేసి వాళ్ళు కంప్లీట్గా న్యాయం చేశారు. రెజీనా, మీ లుక్ అయితే అందరూ నిజంగా చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఫస్ట్ థింగ్, నిజంగా ఒక గ్లామరస్ హీరోయిన్గా యూనో కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తూ వెళ్తున్న ఈ పాయింట్ ఆఫ్ టైంలో అలా ఒక్కసారిగా లుక్ అంతా మార్చేసి యూనో ఆ గెటప్లో రావడం అనేది ఇట్స్ వెరీ డిఫరెంట్ థింగ్, మీకు కూడా ఐ థింక్ వెరీ ఛాలెంజింగ్ అనుకుంటా. హౌ మీకు అసలు ఎలా చెప్పారు దీని గురించి? ఫస్ట్ థింగ్, ప్రశాంత్ ఇది నరేట్ చేసినప్పుడే వెన్ హీ టోల్డ్ మీ ద స్టోరీ, ఐ సెడ్ నాకు ఈ క్యారెక్టర్ కావాలి, బికాస్ నాకు ఇవన్నీ చేయాలి. అప్పుడే వెన్ హీ టోల్డ్ మీ ద స్టోరీ ఐ పిక్చర్డ్, సో నరేషన్ చేస్తాం చెప్పినప్పుడే ఐ వాస్ పిక్చరింగ్ ద క్యారెక్టర్ లైక్ దిస్. ఓకే. లైక్ చేసినప్పుడు ఇదే చేయాలి, లేదంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్, యూనో. సో అండ్ ఆఫ్టర్ హీ సా ద గెటప్, నాకు ఐ వాస్ టెలింగ్ దెమ్ ఇట్ టుక్ మీ 24 hours. 4 o'clock స్టార్ట్ చేసి హెయిర్ కట్ అని స్టార్ట్ చేసి ఓన్లీ 4 p.m. ద నెక్స్ట్ డే ఐ స్టార్టెడ్ షూట్ విత్ మై టాటూస్ అండ్ ద హెయిర్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో అట్లీస్ట్ లైఫ్ లో ఒక్కసారి అలాంటి ఫిల్మ్ చేయాలి. ముందు రోజు రెడీ అయ్యారా మీరు? అవునండి, ఇన్ఫాక్ట్ క్యారవాన్కి వచ్చిన తర్వాత యు నో వి హ్యాడ్ టు డూ మోర్ టాటూస్, నా బ్యాక్ టాటూస్, లెగ్ టాటూస్, చేయిలో ఒక ఫుల్ రైట్ హ్యాండ్ లో టాటూ. సో అవన్నీ చేయడానికి టైం పట్టింది. అండ్ వీ హ్యాడ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ వర్కింగ్ విత్ అస్, యునో. సో అండ్ ప్రశాంత్, కార్తీక్ అందరూ దేవర్ వెయిటింగ్ ఆన్ లొకేషన్ ఫర్ దట్ షూట్ టు స్టార్ట్ దట్ డే. అయినా కూడా ఎవ్రీవన్ హ్యాడ్ ద పేషెన్స్ అండ్ ద లుక్ కేమ్ అవుట్ జస్ట్ ద వే వీ వాంటెడ్ ఇట్ టు. సో yes, ఛాలెంజింగ్ గా ఉన్నప్పుడే చాలా బాగుంటుంది. ఐ స్టిల్ రిమెంబర్ ఫస్ట్ రెజీనా లుక్ కి సంబంధించి ఒక రిఫరెన్స్ లాంటిది చూపించారు నాకు. హెయిర్ కట్స్ తో టాటూస్ తో అంతా ఇలా ఉండబోతుంది రఫ్ కానీ స్కెచ్ లాంటిది వేశారు. వేసినప్పుడు ఇది నాకు ఇంకా బాగా గుర్తు, ఫస్ట్ టైం నాకు చూపించినప్పుడు అదంతా చేస్తాను అందా అన్నాను. అయితే షీ సెడ్ యా షీ విల్ డూ ఇట్ అంటే మళ్ళీ నిజంగా చేస్తాను అందా అని అడిగాను. అయితే కాదు అంటే లేదు చేస్తాను అంది అంటే నేను మళ్ళీ ఒక నేను తను ఇంకా వేరే సినిమాలు ఏం చేయట్లేదా అని. ఇది క్యాస్ట్ ఎలా అసలు దీర్ ఆల్రెడీ ఫ్రెండ్స్ అండ్ ఐ నో దట్ షీస్ డూయింగ్ అ లాట్ మోర్ ఫిల్మ్స్ అంటే తమిళ సినిమా చేస్తుంది, తెలుగు సినిమాలు ఏవో చేస్తుంది. ఇది చేస్తే అవన్నీ ఎలా మరి నాకు మైండ్లో నాకు లాజిక్ దొరకట్లేదు. తర్వాత నాకు ఇంకా గుర్తుంది కలిసినప్పుడు కూడా ఎలా చేసావంటే ఇలా ఈ హెయిర్తో ఇలా కవర్ చేసేయచ్చు అని ఏదో చెప్పింది. నాకు అప్పటికి డౌట్ నాకు ఇంకా గుర్తు నెక్స్ట్ ట్విట్టర్లో ఆ తర్వాత తను వెళ్ళి చేసిన ఒక పాటతో ఏదో ఒక వీడియో పెట్టారు వేరే సినిమాది. నేను ఆ వీడియో ప్లే చేసి చూస్తున్నాను ఎక్కడైనా కనపడుతుందా, బాగానే కవర్ చేసిందా లేదంటే ఏంటి, బాగానే మేనేజ్ చేసిందని. ఇట్ వాజ్ యాక్చువల్లీ షాక్. నాకు ఫస్టే వాట్సాప్లో తను సెట్కి వచ్చిన వెంటనే పిక్చర్స్ తీసి పంపించారు టాటూస్ అన్ని. ఓకే. చాలా షాక్ అయిపోయి అందు పక్కన ఉన్న వాళ్ళకి అందరికి ఇమీడియట్గా చూపించేసి లైక్ అన్బిలీవబుల్. యా, ఇట్ వాజ్ రియల్లీ గుడ్. అండ్ ఫోర్ డేస్కి ఐ డిడ్ ఈవెన్ హావ్ ఎ బాత్, ఓన్లీ హావ్ ఎ స్పంజ్ బాత్. సో ఐ హాడ్ టు లైక్ అండ్ హోటల్ నుంచి బయట వచ్చినప్పుడు హ్యాడ్ అ హుడీ అండ్ ఫుల్ స్లీవ్స్ వేసుకొని ఫుల్ ప్యాంట్స్ వేసుకొని రావాలి. సో ఇట్స్ యాక్చువల్లీ రియల్ ఫన్. సినిమాలో మెయిన్గా నిత్య గారు ఏదైనా క్యారెక్టర్ చేస్తున్నారు సినిమాలో ఉన్నారు అంటే వెరీ మచ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ అనేది ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో నిత్య గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది ప్లీజ్ చెప్పండి, మాకేం చెప్పాలో తెలియదు. సో దాట్ అది మీకు క్యూరియాసిటీ ఉంది క్రియేట్ చేసింది కదా, సో హౌ దే రియాక్ట్, ఏం చెప్పాలో తెలియదు అన్నారు. సో నాకు కూడా తెలియదు, వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు ఎక్స్ప్లెయిన్. బట్
ఇలా ఇప్పుడు మీరు రెజీనా క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడారు, అవును, లైక్ దట్ అబౌట్ మై క్యారెక్టర్ దెల్ బి లాట్స్ టు స్పీక్, కానీ రిలీజ్ తర్వాత చాలా క్వశ్చన్స్ మీరు అడుగుతారు. అవును. సో ఈ ఈ స్టేజ్ లో యునో ఐ కాంట్ సే టూ మచ్. ఒకటి మాత్రం చెప్పగలను, ఇప్పుడు రేపు సినిమా చూస్తూ మీరు రెజీనాని ఆన్ స్క్రీన్ ఆ మొత్తం గెటప్ లో మీరు ఇప్పుడు ఫోటోలో చూసారు, అవునవును, మొత్తం బాడీ లాంగ్వేజ్ కానీ అంతా చూసినప్పుడు షాక్ అవుతారు. ఓకే. నిత్య అలా ఫ్రేమ్ లోకి వచ్చిన వెంటనే షాక్ అవుతారు. నేను కొంచెం చూసాను యాక్చువల్లీ నిత్యది. ఓకే. అది ఒక చాలా ఐ థింక్ జా డ్రాపింగ్ క్యారెక్టర్, అండ్ ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ వెరీ వెరీ డిఫరెంట్. ఐ థింక్ తెలుగు సినిమా అనే కాదు, ఐ థింక్ ఇండియన్ సినిమాలోనే ఆ కాన్సెప్ట్ ఒక కొంచెం కొత్త కాన్సెప్ట్ అది. ఓహో, అవుట్ ఆఫ్ ది బాక్స్, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ మరి యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ మొత్తం ఆలో ఇంతమంది యాక్టర్లు ఉన్న సినిమాలో ప్రాపర్ హీరో ఇంట్రొడక్షన్ బిల్డప్ ఎవరికైనా వచ్చిందంటే నిత్య మేనన్ కి వచ్చింది. ఎందుకంటే ఇంతకంటే మేము చేస్తే చెప్పాలి, అయితే నేనే హీరో ఇచ్చేసారు. మీరు లేరా సినిమాలో అని స్టార్టింగ్ స్టార్టింగ్ చాలా మంది కంగారు పడ్డారు, కానీ ఒక ఇన్నోసెంట్ చేప రూపంలో మీరు వచ్చారని ఒక ఆనందం, మీ గొంతు వినిపించగానే ఒక ఆనందం ఫ్యాన్స్ లో. సో ఎందుకు చేపని సెలెక్ట్ చేసుకున్నారు మీరు? నేను సెలెక్ట్ చేసుకున్నాను, అది కూడా ప్రశాంతే సెలెక్ట్ చేశాను. చేపని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఓకే. నా చేపకి నాకు నా వాయిస్ అడగడానికి వచ్చి కథ చెప్పాడు. ఓ, యాక్చువల్లీ ఫస్ట్ ప్రశాంత్ వచ్చి నాకు కథ చెప్పాడు. ఓ, హి సెడ్ ద హోల్ థింగ్ టు మీ అండ్ హి సెడ్ ఇలా దిస్ ఐ లవ్డ్ దట్ నానీస్ బిట్. ఐ సెడ్ ఎవరు చేస్తున్నారంటే నాని ఇస్ డూయింగ్. ఐ సెడ్ నాని, ఓ దట్స్ ఫ్యాంటాస్టిక్. మళ్ళీ వెళ్ళి మళ్ళీ సెకండ్ టైం కలిసినప్పుడు హి సెడ్ నాని ఇస్ ప్రొడ్యూసింగ్ ద ఫిల్మ్. సో ఐ సెడ్ నాని ఇస్ ప్రొడ్యూసింగ్ ద ఫిల్మ్. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో హి వెంట్ టు నరేట్ ద నరేట్ చేశాడు అండ్ దెన్ వచ్చి ఇలా ఒకటి వాయిస్ ఓవర్ కి అంటే నేను చెప్పేస్తాను వాయిస్ ఓవర్, నో ప్రాబ్లం, బికాజ్ ఐ నో హిమ్. ఐ బిఫోర్ ఇట్ సెల్ఫ్ ఐ సెడ్ నేను చెప్పేస్తాను, కథ వినక ముందే. దెన్ హి సెడ్ లేదు వినండి. దెన్ మొత్తం చెప్పాడు, చెప్తుంటే వింటున్నాను. అండ్ దెన్ ఈ మా చేప ట్రాక్ చెప్పాడు అండ్ దెన్ క్లైమాక్స్ చెప్పాడు. ఇలా మల్టిపుల్ ట్రాక్స్ ఉంటాయి అండ్ దెన్ క్లైమాక్స్ అంటే కథ 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 మొత్తం ఫ్లోలో ఒకసారి చెప్పాడు. సో మొత్తం ఫ్లోలో మొత్తం ఫ్లోలో అంతా చెప్పాడు. అంతా అయిపోయిన తర్వాత ఇది ఎలా అంటే అదొక విచిత్రం ఆయన ఐడియా. అంటే నువ్వు ఏమన్నా ఏదో నీకు ఏదో కళ్ళలోకి పిచ్చి పిచ్చి అన్నీ వచ్చి రాయాలి, లేదంటే ఏదైనా రిఫరెన్స్ ఏమైనా ఉందా ఇన్ బుక్స్ ఆర్ ఇన్ సమ్ ఎర్లియర్ ఫిల్మ్స్ అని అడిగాను ప్రశాంత్ని. ఏం లేదు బాయ్, జస్ట్ వాంటెడ్ టు డూ ఒక కంప్లీట్ వాకీ ఫిల్మ్, సంథింగ్ యూ హావెంట్ సీన్ టిల్ డేట్ అని. సో ఐ రియలీ లవ్డ్ ఇట్ అండ్ ఐ సెడ్ వెరీ నైస్, నేను చేస్తున్నాను ఖచ్చితంగా, ఎనీథింగ్ యూ నీడ్ టెల్ మీ అని. హూస్ ప్రొడ్యూసింగ్ ది ఫిల్మ్ అన్న, బికాజ్ ఐ వాంటెడ్ టు నో హూస్ ప్రొడ్యూసింగ్ ఇట్ అండ్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ మై సైడ్. అంటే you need to go talk to some actors, okay, yeah. Need to reach out to somebody. If you are unable to tell me, I will call them and I'll put you to whoever is the production, whatever. I want to help you with this process because it needs good actors, it needs good technicians, it needs whatever. Then he said he's thinking his brothers will produce it, or he's thinking some crowd fund like we will manage it by. I said this is not the kind of film you should be managing. See, it should really get everything ante neeku ideal ga what's your choice or neeku edaithe kavalo ideal ga adi neeku dorikitene you know dani best untundi. Should look like a Disney film ante chaala, because there are many imaginary stuff chaala undi. Avunu fantasy laga. Yeah, so cheppina ventane then I said then also I didn't decide to produce. Okay. I wanted to put him to one of the big banners right now in Telugu cinema who can really you know back the project. And then nen annanu Prashant illa kaadu nenu proper ga idu ardham chesukune producers and somebody who can collaborate with the ippudu Bollywood lo vachina corporate, because corporate lant vallu they understand this kind of ideas better. Okay. Because they will have a presentation and all that, they will understand better an cheppi I said I'll put you to somebody than but then it went on, kept on delaying it, and I was very busy with Ninukori shoot and all that, and Prashant got in touch with me, and then every time I spoke to some evaro producer tho onkol tho nenu maatladutunna prathi sari maatladutnapude ee kada ardham avutada anna doubt naake vastundi. Ante ippudu sare nenu nenu vallaku cheptanu vallu vintaru maybe
సరే చేద్దాం చేద్దాం అని ఒక ఫార్మాలిటీకి వాళ్ళు స్టార్ట్ అవ్వచ్చు, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఈ సినిమాకి ఏంటంటే సరే సినిమా చేద్దాం అని చేసేటం కంటే హూఎవర్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద ఫిల్మ్ ఆర్ హూఎవర్ ఈస్ యాక్టింగ్ ఇన్ ద ఫిల్మ్ ఆర్ హూఎవర్ ఈస్ ద టెక్నీషియన్ ఇన్ ద ఫిల్మ్ షుడ్ ఎంజాయ్ ఇట్, షుడ్ బిలీవ్ ఇన్ ఇట్, ఓన్లీ దెన్ ద ఈస్ట్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది అని అనిపించింది. అండ్ దెన్ ఐ స్టిల్ రిమెంబర్ అడిగా అడిగా సాంగ్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ నిన్నుకోరి ఇన్ ద స్టూడియో, అండ్ దెన్ ప్రశాంత్ వాజ్ స్టాండింగ్ దేర్ బ్యాక్, హీ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ, అండ్ దెన్ ఐ వాజ్ ఇన్ ద షార్ట్. ప్రశాంత్ని చూసిన వెంటనే ఆ సినిమా అది జరగాల్సిందే, అది ప్రేక్షకులు చూడాల్సిందే. నేను చెప్పిన నేనేదైతే ప్రామిస్ చేశానో తనకి ఒక ఒక మంచి ప్రొడ్యూసర్ని, అది ఆ విషయంలో నాకు క్లారిటీ లేదు నా మైండ్లో. అండ్ దెన్ అతను అక్కడ వెయిట్ చేస్తుంటే ఇక్కడ షార్ట్ ఇవ్వలేకపోతున్నా, సో ఐ సైడ్ ఆగండి అని చెప్పి పక్కెళ్ళి ప్రశాంత్ ఈ సినిమా మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం, ప్లాన్ చేద్దాం, నువ్వు ఆగు నేను షార్ట్ ఫినిష్ చేసి వస్తానని చెప్పి అప్పుడు వచ్చింది నాకు షార్ట్, నాకు కూడా నా షార్ట్లో కూడా కొంచెం ఫీల్ వచ్చింది. సో నో హీ నోస్ అని, అండ్ దెన్ దాని మీద వర్క్ స్టార్ట్ చేయడం మొదలెట్టాం. అండ్ దెన్ అందరూ వన్ ఆఫ్టర్ వన్ ఎవ్రీబడి రియలీ, అంటే అందరూ నార్మల్ ఒక సినిమాకి మామూలుగా వాళ్ళు ఎంత కష్టపడతారో అంతకంటే ఎక్కువ కష్టపడి, అండ్ టైమింగ్స్ కానీ గెటప్స్ కానీ లుక్స్ కానీ అన్ని విషయాల్లో, ఇన్ఫ్యాక్ట్ నేనే అసలు మా సెట్కి అందరికంటే తక్కువ వెళ్ళింది నేనే అనుకుంటా షూటింగ్ ఆడావిడ వల్ల. కంప్లైంట్ చంపుతా నీ చక్కగా షూటింగ్ వచ్చా ఒక్కరు మీరు చేసిన నాలుగు రోజు షూటింగ్ అందులో నేను ఒక్కరోజు ఒక ఫ్రెండ్ గా మీకు బాగా తెలుసు నాని గారు, ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మీకు ఎలా అనిపించారు? వాజ్ హి గుడ్ ప్రొడ్యూసర్? ఐ మీన్ మేబీ బికాజ్ హి వాస్ గుడ్ అందుకే హి వాస్ గుడ్ ప్రొడ్యూసర్ కాదు సినిమా బాగా వచ్చిందంటే ఐఎమ్ గుడ్ ప్రొడ్యూసర్. We all see, I got the best for the film, so I am a good producer. I think ilanti oka film produce cheyalante, I think that kind of that the kind of producers we need, like that too first film lone, you know, something so different. Avunu oka chapa oka tree maatladukuntu untai, so yeah, very interesting. Amazing. Kani oka hero ప్రొడ్యూసర్గా మారారు అనగానే మీ రెమ్యునరేషన్ మీద కళ్ళు పడుతుందండి అందరికీ. చాలామంది ఇలా ఎందుకు ప్రొడక్షన్ అంటే ఎందుకు ప్రొడక్షన్ అంటే ఇప్పుడంతా ఐఎమ్ క్వైట్ బిజీ విత్ మై ఓన్ ఫిల్మ్స్, అండ్ ఒకటే అనిపించింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఐఎమ్ నాట్, ఇప్పుడు నేను ఎక్కడో ఎవరిదో డబ్బులు తీసుకొచ్చి ఇంకోటి ఐఎమ్ నాట్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్. ఓకే, వాట్ ఎవర్ మనీ ఐ పుట్ ఇన్ దిస్ ఫిల్మ్ కష్టార్జితం కాదు, సినిమాలే నాకు ఇచ్చినాయి, తిరిగి సినిమా మీద పెట్టడంలో ప్రాబ్లమ్ ఏముంది. సో ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ నాట్ when they say I'm risking something, I'm not risking anything. Mm-hmm. Because this was not mine. Ippudu nen see cinema is something which I really love, acting anadi. Mm-hmm. I'm going and having fun and they're paying me for that. Producing kuda oka passion. Okay, so I'm putting it back on. Exactly. So he's doing it because he loved that script, oka passion tho chestunadu. It's not about money, I think that is not even the thought. So actually ee film ki illandaru inta kashtapadte emi peddaga cheyakunda credit kottestunnanu nene. వెన్ మీడియా కానీ అందరూ ఇప్పుడు ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ యూనో ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అండ్ బట్ వెన్ ఎవ్రీబడి ఈస్ కాలింగ్ నాని సినిమా అంటుంటే అసలు ఏమి అందరికంటే తక్కువ చేసింది నేను ఈ సినిమా, సో నాకు చాలా ఫ్రీగా క్రెడిట్ వచ్చేస్తుంది. సో ఈ రోజు నుంచి ప్రతి ఇంటర్వ్యూలో నేను అండర్లైన్ చేయాల్సింది ఏంటంటే ఈ సినిమాకి నేను చాలా తక్కువ చేశాను, సో వీళ్ళందరూ కలిసి ఈ సినిమాని చేస్తే చక్కగా పైన నాని ప్రెజెన్స్ అని పేరు వేసేసుకొని ఈజీగా క్రెడిట్ ఇచ్చేస్తాను. నాని ఎందుకు వచ్చారంటే ఎవరు క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడానికి వచ్చారన్నమాట, ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉండి చెప్పి ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తే. కాదు, ఆల్రెడీ త్రివిక్రమ్ గారు ఆ వరకు నేర్పించేశారు కదా, మళ్ళీ ఆ హౌ ఈస్ ఇట్ రిలేటెడ్ టు ద సబ్జెక్ట్ అండ్ ఫిల్మ్? అంటే ఇప్పుడు అన్ని రిలేటెడ్ టు ద సబ్జెక్ట్ ఉండకర్లేదు, ఇట్స్ అన్నది ఒక రియాక్షన్ అంటాం కదా, అండ్ అలా మీరు షాక్ అయ్యే సందర్భాలు సిచ్యువేషన్ సినిమా చూసినంత వరకు చాలా ఉన్నాయి అందరి ట్రాక్ లో. యాక్చువల్లీ నేను కూడా అడిగాను ఈ క్వశ్చన్ ప్రశాంత్ కి, ఐ సెడ్ వాట్ ఆర్ యు నేమింగ్ ద ఫిల్మ్ అంటే ఆ అన్నాడు. ఆ వై ఐ సెడ్ ఇస్ ఇట్ వాట్ ఎల్స్ టు కీప్ ఫర్ దిస్ ఫిల్మ్, వేరే ఏం పేరు పెట్టాలి దీనికి, దేర్ ఇస్ వి కాంట్ నేమ్ దిస్ ఫిల్మ్, ఏం చెప్పడం కుదరదు బికాస్ సో మెనీ డిఫరెంట్ జానర్స్ ఉన్నాయి, సో మెనీ డిఫరెంట్ స్టోరీస్ అండ్ యునో, సో వాట్ కెన్ వి కీప్ ఐ సెడ్ అది కూడా కరెక్ట్ పర్ఫెక్ట్ మొదటి అక్షరం, ఎందుకంటే దిస్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ప్రొడ్యూసర్, ఇట్స్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ డైరెక్టర్, అండ్ ఇట్స్ యునో ఇన్ దేర్ ఆర్ సో మెనీ ఫస్ట్ for this film, for the kind of genre it is, for the kind of content it has. Right. So let's start. Like, andram
ఇప్పుడు చిన్నప్పుడు చదువు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ అని ఫస్ట్ అక్షరం రాస్తాం కదా, సో మనందరం కలిసి రాసిన ఈ అక్షరం అనమాట. అలా వచ్చిందా? జనరల్గా ఏ క్యారెక్టర్ అయినా కొత్తగా డిజైన్ చేయాలి, కథని కొత్తగా చెప్పాలని ప్రతి రైటర్ అండ్ డైరెక్టర్ నెరేటర్ అనుకుంటారు. బట్ దెన్ కొన్ని క్యారెక్టర్స్ మనకి రెగ్యులర్గా చూసేవి, సొసైటీలో మనకు కనిపించేవి ఉంటూ ఉంటాయి కాబట్టి అది డైజెస్ట్ చేసుకుని తీసుకుని చేయడం ఈజీ అవుతుంది. బట్ ఇవి ఎక్కడి నుంచో వచ్చిన క్యారెక్టర్స్లా అనిపిస్తున్నాయి కదా, హౌ టఫ్ మీ యాక్ట్రెసెస్ని అడగాలి యాక్చువల్లీ టు టేక్ దట్ క్యారెక్టర్ ఇన్ టు యూ, అది అది మళ్ళీ పర్ఫామ్ చేయడం అనేది టఫ్గా అనిపించిందా ఆర్ చాలా ఈజీగా మీరు తీసుకోగలిగారా, హౌ వాజ్ ఇట్? నాకైతే కాస్ట్యూమ్ అండ్ హెయిర్ అండ్ టాటూస్ వేసిన తర్వాత ఐ ఫెల్స్ లైక్ ఐ వాజ్ దట్ పర్సన్. మీ క్యారెక్టర్ నేమ్ చెప్పొచ్చా విత్ ప్రొడ్యూసర్స్ పర్మిషన్? నువ్వు చెప్పచ్చు, తను చెప్పకూడదు. ఓ మీరా, మీరా తను చెప్పకూడదా? తను చెప్పకూడదు, చెప్తే అంతే. ఓకే ఓకే, ప్లీజ్. అయిపోయింది, అవునా? ఓకే, యా ప్లీజ్. యా సో ఆ గెటప్ అని వేసిన తర్వాత ఐ ఫీల్ ఇంకా ఏం లేదు, ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ ఐ ఫీల్ లైక్ ఐమ్ ఎ టోటలీ డిఫరెంట్ పర్సన్. అందరూ నన్ను చూసిన తర్వాత దే లైక్ ఎవ్రీవన్ లుక్ ఎట్ మీ డిఫరెంట్లీ, యూనో. సో గెటింగ్ ఇన్ టు దట్ క్యారెక్టర్ వాజ్ వెరీ ఈజీ బికాస్ మన చేసిన హోంవర్క్ స్టైలిష్ శాంతితో, యునో ఎవ్రీవన్ ప్రశాంత్ వి ఆల్ సాట్ అండ్ అలెక్స్ ద హెడ్ డ్రెస్సర్ వి ఆల్ సాట్ అండ్ డిడ్ ఆ హోంవర్క్ ప్రాపర్లీ. సో అక్కడ వెళ్ళిన తర్వాత వి డిడ్ హ్యావ్ మచ్ టు డూ, యునో, జస్ట్ గెటింగ్ ఇన్ టు బిహేవియర్, కొంచెం యాక్షన్స్ డిఫరెంట్గా అంతే. ఐ మీన్ యాజ్ ఫార్ యాజ్ ఐ ఫీల్ దట్ వాజ్ వాట్ ఐ డిడ్. సో నో దట్ లుక్ వైజ్ అండ్ ఆల్ దట్ అంతా ఓకే, కాస్ట్యూమ్ అండ్ ఆల్ దట్. వాట్ ఐ రియలీ ఫెల్ట్ వెన్ ఐ వాజ్ వాచింగ్ ఇస్ ద లిటిల్ లిటిల్ దట్ మ్యానరిజమ్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఆల్ దట్ ఇట్ రియలీ యాడెడ్ సో మచ్ టు ద ఆ క్యారెక్టర్కి. అంటే బేసిక్ దాని క్వశ్చన్ ఏంటంటే లైక్ చూసిన ఫిల్మ్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సమ్ రిఫరెన్స్ అప్పుడు మనకు గుర్తు రాదు, బట్ మేబీ ఇట్ కేమ్ ఇన్ యాజ్ దిస్ థింగ్, బట్ లేదండి, ఐ డిడ్ సీ ఎనీ ఫిల్మ్స్ ఆర్ డిడ్ అలాంటి హోంవర్క్ చేయలేదు. ఇట్స్ జస్ట్ మోర్ లైక్ ఆ క్యారెక్టర్ తర్వాత వెన్ ఐ సా మై సెల్ఫ్ ఐ న్యూ వాట్ ఐ వాంటెడ్ టు, వాట్ మై బిహేవియర్ షుడ్ బి. అలాగే సో గ్రేట్. అండ్ నిత్య, ఏం చెప్పాలన్నట్టు నాకైతే మై వర్క్ అది స్టార్ట్ అయింది అక్కడ సెట్కి వెళ్ళిన తర్వాత, అక్కడ నాకు స్టార్ట్ అయింది. ఆఫ్ కోర్స్ నాకు ఒక లుక్ ఉంది, అవన్నీ ఉంది. లైక్ షీ సెడ్, మాకు ఫర్ యాక్టర్స్ ఒక లుక్ వచ్చిన తర్వాత సడన్లీ యూ కెన్ జస్ట్ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ ఈజీలీ. బట్ నాకు slightly it was little challenging because na experience lo leni oka vishayam, okay. So nen eppudu act chestunappudu na experience lo unnadi nen teeskoni I perform from that place, from inside. But this was something which was just not in my experience. Ante idi ela, how do I behave like this, how do I feel like this, how do I couldn't it was of course little bit like I didn't know like how am I going to do this, okay. What am I going to do, like even just before nenu digi caravan nunchi digi elle mundu kuda I was like okay what am I going to do, what how do I do this, I don't know how to do this. I said okay I'll go there and just see. So first shot aipoyin tarvata I said okay I think I'm getting it. Usual ga ఇమీడియట్ గా నాకు ఒక క్యారెక్టరైజేషన్ వచ్చేస్తుంది, లైక్ షీ సెడ్ ఐ గెట్ ఇట్, ఐ నో వాట్ దిస్ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఐ జస్ట్ గెట్ ఇట్. బట్ ఈ ఒక క్యారెక్టర్ ఐ హ్యాడ్ టు లిటిల్ బిట్, ఐ వాజ్ లిటిల్ బిట్, ఇట్ వాజ్ డిఫికల్ట్. ఆఫ్ కోర్స్ మీరు ఫిల్మ్ చూస్తే తెలుస్తుంది ఆవిడ క్యారెక్టర్ రివీల్ అవ్వకుండా యూనో తన ఎక్స్ప్రెషన్ చెప్పడానికి ఎంత కష్టపడతారో ఐ కెన్ అండర్స్టాండ్. చాలా పెద్ద ఛాలెంజ్ కదా అందరిలోకి. నిత్యకి ఈ ప్రమోషన్స్ అన్నవి చాలా పెద్ద ఛాలెంజ్. ఫస్ట్ లోపలికి వచ్చిన వెంటనే ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగింది, ఏం చెప్పు, ఏం చెప్పచ్చు, ఏం చెప్పకూడదు అంటే ఏమీ చెప్పకూడదు కానీ చెప్పాలి, బోల్డ్ అని చెప్పాలి. నిజంగా ఎంతో ఇంపార్టెన్స్ ఉండి ఆ క్యారెక్టర్ అంతా డిమాండ్ చేస్తే తప్ప ఇలాంటి ఫైన్ యాక్ట్రెసెస్ అండ్ ఆర్టిస్టుల్ని డెఫినెట్గా తీసుకోరు. సో ప్రతి ఒక్కరికి అంత బాగుంటుందని అర్థమైపోతుంది. బట్ స్టిల్ విచ్ క్యారెక్టర్ డూ యూ థింక్ స్టాండ్స్ అవుట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ ఆర్ ఐ థింక్ ద కాన్సెప్ట్ స్టాండ్స్ అవుట్ అండ్ ద ఫ్యాక్ట్ దట్ సో మెనీ గైస్ బిలీవ్డ్ ఇన్ ఇట్ విల్ స్టాండ్ అవుట్. నాకు తెలిసి ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ ఐ థింక్ దిస్ విల్ బి ద క్వశ్చన్. అంటే ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ఇట్స్ ఈజీ. See, when everything falls in place, when we see a final quality product, అది చాలా బాగుందని అనటం చాలా ఈజీ.
బట్ ఏమీ లేనప్పుడు ఇంతమంది దీన్ని నమ్మి ఎలా దిగారు అన్నది అందరూ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ అందరూ అవును నోబడీ ఈస్ డూయింగ్ ఆఫ్ బీట్ ఆర్ సంథింగ్ రైట్ ఎవ్రీబడీ ఆర్ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ సో వెన్ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ ఇన్ని యూనో మంది లైక్ ఇఫ్ దే ఆర్ బిలీవింగ్ అండ్ డూయింగ్ సంథింగ్ లైక్ దిస్ యా లైక్ యు సెడ్ దట్ విల్ బి ద బెస్ట్ సీ సమ్ అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా చాలా పేరు వచ్చి ఉండొచ్చు రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ తర్వాత చాలా కొత్త ఐడియా అయి ఉండొచ్చు అది చూసి చాలామంది అరే చాలా బాగుంది ఇలాంటి సినిమా అని అనుకోవచ్చు బట్ అదే కథని వాళ్ళకి చెప్తే అది నమ్మకపోవచ్చు బికాజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అంటే టు సీ ద ఫైనల్ ప్రోడక్ట్ రైట్ సో అన్లెస్ అండ్ ఇంత బిజీగా ఉన్న ఇంతమంది యాక్టర్స్ కానీ అందరూ నాకు తెలిసి ఫస్ట్ మీరు సినిమా చూసిన తర్వాత మీకు ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం ఫైనల్ క్వాలిటీ ప్రోడక్ట్ చూసాము అది ఓకే బట్ ఇంతమంది ఎలా దీన్ని ముందే చూడగలిగారు అన్నది ఫస్ట్ ఇట్ బి ఐ థింక్ ఇట్ బి ఫస్ట్ డౌట్ అని వాచ్ ద ఫిల్మ్ అట్లీస్ట్ ఆఫ్టర్ ట్రైలర్ నిజంగానే అది అనిపించింది ఎలా దీన్ని ఫస్ట్ విజువలైజ్ చేసుకున్నారు చెప్పినప్పుడు ఎలా విజువలైజ్ చేస్తున్నారు అన్నది అండ్ వాట్ ఐ ఫెల్ట్ ఆఫ్టర్ ఎవ్రీబడి గాట్ ఆన్ బోర్డ్ ఇస్ చాలాసార్లు మనం తెలుగులో ఒక కొత్త ఐడియా కానీ ఏదైనా అనుకుంటున్నప్పుడు దీనికి యాక్టర్స్ దొరకడం కష్టం అని మనం అనుకుంటాం మనం ముందే ఫిక్స్ అవుతాం అది మానేయాలి బేసిక్గా బికాస్ ఐ థింక్ ఫస్ట్ యుడ్ రైట్ యువర్ ఓన్ స్టోరీస్ come up with new ideas go approach them then see if they will do it or not munde manam we'll say this nobody will do it telugu ever chese kante actually this is a proof that meer enta kotta ideas raaste daniki meer elli pitch cheyali gaani there are actors always ready to do something very different ante I think for all of us also it is a surprise that oh she said she'll do this she said she'll do that indaka nani garu maake maake we have discovered something about each other that we are all people who are willing to do this Karthik Ghatamaneni the cinematographer aina asal first thing director cheppindi aina visualize cheskuni aina kantito chusi manaku chupinchali so I think that is a different thing Karthik gariki definitely Karthik I'll have to say at first meeru repo aa cinema chustunnappudu cinema anta ayye time ki actors ki director ki andarki peru vastadi meer ante meer cinema chutta modlu ettaru cinema finish ayipoye time ki then I think I this is what I am thinking okay andarki actors gani director gani andarki almost meer cinema ayipoyi legustunnappudu I think they'll get what they deserved ante ee cinema ki alpadina kashtaniki director gani first frame nunche peru vachedi matram Karthik are em chesadu bhai like because you can see his cinematography from the first frame itself you know that he did a killer job yeah. and because of this genre of the film you'll only understand what the film is about or మీకు మీకు కంప్లీట్గా సినిమాని మీరు ఎంజాయ్ చేయగలిగే మూమెంట్ ఆఫ్టర్ వన్స్ యూ ఫినిష్ ద ఫిల్మ్ ఓన్లీ యుల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ అబౌట్ ఈ సినిమా జాన్ సో కార్తిక్ అన్నవాడు మాత్రం ఫస్ట్ ఫ్రేమ్ నుంచి యుల్ బి డామినేటింగ్ ఎవ్రీథింగ్ అండ్ కమింగ్ టు మ్యూజిక్ ఆబ్వియస్గా మేము రెగ్యులర్గా చూసే సినిమాల్లాగా ఇందులోకి 5-6 పాటలు ఉండాలి అని డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చెయ్యము ఆ జానరే మాకు అంత కొత్తగా కనిపిస్తుంది బట్ స్టిల్ ఒకే ఒక పాట ఉందనుకుంటా కదా ఈ సినిమాలో థీమ్ సాంగ్ దట్ ఇస్ అది సినిమాలో అంటే రిపీట్ అవుతూ ఉంటుందా థీమ్ లైక్ అది చాలా చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా కూడా వస్తుంది అండ్ ఇట్స్ ఓపెనింగ్ టైటిల్ సాంగ్ కూడా ఇట్ కమ్స్ ఇన్ ది ఎండ్ ఆల్సో వై మార్కే రాబిన్ హౌ హీ కమ్స్ ఇన్ టు ది ప్రాజెక్ట్ రాబిన్ హీస్ యాక్చువల్లీ తను నాకు ఇంకా గుర్తు మజ్ను సినిమాకి వీవర్ మాకు ఇంకా టైం లేదు బేసిక్గా అండ్ దెన్ రేపు పొద్దున ట్రైలర్ రిలీజ్ చేయాలి థియేటర్కల్ ట్రైలర్ అండ్ వీ కుడ్ గెట్ హోల్డ్ ఆఫ్ ద యాక్చువల్ మ్యూజిక్ డైరెక్టర్ బికాస్ హీ వాజ్ స్టక్ అప్ సమ్ ఓకే ఆ రోజు నైట్ నాకు ఇంకా గుర్తుంది ప్రశాంత్ ఉన్నాడు మజ్ను నాకు ఎప్పటి నుంచో తెలుసు ప్రశాంత్ చెప్పాను కదా సో ఇమీడియట్గా ఏదో ఒకటి చేయాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి రేపు పొద్దున రిలీజ్ చేస్తున్నాం అని అనౌన్స్ చేస్తాం థియేటర్కల్ ట్రైలర్ ఎలా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు తను ఇమీడియట్గా ప్రశాంత్ అన్నాడు ఒక అబ్బాయి ఉన్నాడు సార్ మనం ట్రై చేయొచ్చు థియేటర్కల్ ట్రైలర్ వరకే కదా ఇమీడియట్గా అంటే అండ్ ఇట్ వాజ్ ఆల్రెడీ 10:30 ఇన్ ద నైట్ సో నైట్ అంతా పనిచేయాలి పనిచేసి పొద్దున కల్లా బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెడీ చేయాలి ట్రైలర్కి అండ్ అంత నైట్ సడన్గా వీ కాంట్ రియలీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఫోన్ చేసి మనం రాత్రి అంతా ఇప్పుడు చేస్తున్నాం థియేటర్ అని మనం ఎవరికి చెప్పలేము మీకు ఓకే అయితే తనతో నేను మాట్లాడతానని ప్రశాంత్ అన్నాడు అయితే ఓకే అన్నాను అయితే ఓకే అంటే ఇమీడియట్గా మాట్లాడాడు ఐ స్టిల్ రిమెంబర్ మజ్ను అంటే ఇట్ వాస్ జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ అండ్ దెన్ నేను అక్కడ జెమినీ ల్యాబ్ నుంచి బైక్ మీద వెళ్ళాం టు కృష్ణానగర్ లోపల లేన్స్ ఇట్స్ నైట్ నో ఎవరు లేరు రోడ్డు మీద కూడా అంతా చాలా లోపలికి వెళ్తే ఒక అపార్ట్మెంట్ ఒక కార్నర్లో అయితే ఆ సెకండ్ ఫ్లోర్లో అన్నారు లోపలికి తీసుకెళ్తే అక్కడ ఒక
పాత పియానో ఒకటి రైట్ సైడ్ ఇంకో ఏదో గోల లోపలికి అలా వెళ్తే ఒక లోపల ఒక రూమ్లో వాడు రాబిన్ ని కలిసాను నేను. ఏంటో ఆకి బాగా రిలేటెడ్ గా ఉన్నట్టు సెట్ అయ్యాడు. అండ్ దెన్ అతను ఆ ట్రైలర్ కి మ్యూజిక్ చేశాడు అండ్ ఐ రియలీ లైక్ దట్. అండ్ వన్స్ ఇన్ అ వైల్ హీ యూస్ టు మెసేజ్ అయితే బికాస్ హీ రియలీ వాంటెడ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అండ్ ఆల్ దట్ అండ్ ఏదో పండగలకి ఆటలకి హాయ్ భయ్యా అనేదో మెసేజ్ చేసేవాడు. సో సినిమా అనుకున్నప్పుడు వీ వాంటెడ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ హవ్ బీన్ సౌండ్ డిజైన్ కానీ అంత. అండ్ ఇనీషియల్గా ఎవరెవరో అనుకున్నాం ఒకటి రెండు ట్రయల్స్ అయినాయి. ఇట్ వాస్ నాట్ సెట్టింగ్ ఇన్ బికాస్ ఇలాంటి సినిమాకి సౌండ్ అండ్ విజువల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ మూడ్ క్రియేట్ చేయడానికి. ఇఫ్ మనకు సౌండ్ కనుక మనకు కొంచెం ఫెమిలియర్ టెరిటరీలో అనిపిస్తే మళ్ళీ రెగ్యులర్ అయిపోతుంది. సో ఏం చేయాలో తెలియని టైంలో మార్క్ ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత కూడా ఐ స్టిల్ రిమెంబర్ 2-3 డేస్ వీ డిడ్ టేక్ అ కాల్ ఆన్ హిమ్ బికాస్ వీ సెడ్ డూ లైక్ చేసి చూపించండి దెన్ వీ విల్ టేక్ ద కాల్ అని. అండ్ వీ వర్ బ్లోన్ వెన్ హీ ఇనీషియల్గా ఒక పర్టికులర్ ఎపిసోడ్ ఇచ్చి సినిమాలో దీనికి రీ రికార్డింగ్ చేయమని అడిగాను టు సీ. దెన్ హీ అంటే మేము 3 రోజుల తర్వాత వెళ్ళి చూసిన వెంటనే ఇమీడియట్గా డిసైడ్ అయిపోయాం దట్ హీ విల్ డూ ఇట్. అండ్ తనతోనే ఆ సాంగ్ కూడా చేయించాం ఆ థీమ్ సాంగ్. అండ్ అది ఆ సాంగ్ నిజంగా బ్యాక్ బోన్ లాగా సినిమాకి ఎందుకంటే సినిమా అంతా వేరే పాటలు ఏమి ఉండవు రెగ్యులర్ ఫిల్మ్స్ లాగా. అండ్ దట్ మెయింటైన్స్ ద మూడ్ త్రూ అవుట్ ద ఫిల్మ్. సో ఇట్స్ నాట్ లైక్ యువర్ రెగ్యులర్ ఒక కమర్షియల్ సాంగ్ లాంటి సాంగ్ కాదు అది. బట్ ఎవ్రీ టైమ్ యూ ఆఫ్టర్ ద రిలీజ్ మీరు ఎప్పుడు ఆ పాట విన్నా సరే మీకు సినిమా అంతా ఇట్ రన్ ఇన్ యువర్ మైండ్. సో ఐ థింక్ దట్స్ మోర్ ఇంపార్టెంట్ హాంటెడ్ ఫీలింగ్ లాగా ఉంది దట్ వెన్ యు హియర్ ద సాంగ్ ఇట్ గివ్స్ ఇట్ అ గుడ్ దిస్ థింగ్. సో ఎవ్రీ టైమ్ ఏదైనా కొత్త జానర్లో కొత్త కథ సినిమా వస్తే డెఫినెట్గా అది సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది. అండ్ మనకి ప్రతిసారి ప్రూవ్ అవుతుంది తెలుగు ఆడియన్స్ ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ యూనో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ అన్నది. బట్ దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. సో ఇది ఆడియన్స్కి ఎలా కొలోకల్గా ఎలా ఎక్కుతుంది ఇలా అంటారు కదా. సో హౌ దే గోనా యాక్సెప్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ వీల్ నడుదాం. ఫస్ట్ వెన్ యూ గైస్ హర్డ్ ద స్క్రిప్ట్ యా మీరు అప్పుడు ఆడియన్స్ అవుతారు కదా. యు థాట్ ఇట్ విల్ వర్క్ ఆర్ యు ఓకే ఇట్ బికాజ్ ఇట్ వాస్ డిఫరెంట్ ఆడియన్స్. యాస్ ఎన్ ఆడియన్స్ ఐ విజువలైజ్ ద స్క్రిప్ట్ వెన్ నేను చెప్పాను కదా ప్రశాంత్ నరేట్ చేసినప్పుడు ఒక విజువల్ ఉంది. అవును అవును. అండ్ దట్స్ వై ఐ వాంటెడ్ ద ఫిల్మ్ అందుకే. ఎందుకంటే చూడడానికి డిఫరెంట్ గా చూసినప్పుడు అయ్యో నేను చేసుకోవచ్చు కదా నేను చేస్తే ఇలా చేస్తాను అలా అనుకోవడదని నేను చేశాను. ఓకే. సో నిత్య మీలోని ఆడియన్స్? నేను ఎప్పుడు ఒక ఫిలిం గురించి డిసైడ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఆడియన్స్ ఎలా అక్సెప్ట్ చేస్తారు అని నేను ఎప్పుడు థింక్ చేయను. ఓకే. ఇట్స్ నాట్ ఈవెన్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ థింక్ అబౌట్. ఓ ఐ జస్ట్ హియర్ ఇట్ చాలా బాగుంది ఫ్యాంటాస్టిక్ లెట్స్ డూ ఇట్ అంట. ఐ డోంట్ థింక్ యాక్చువల్లీ will the audience accept ani nenu actually she was the only one nen cheppanu kada indaku meeku all andaru chestunappudu shock chestanu annara chestanu annara ani maulga shock ayyanu kada tanaki kada cheppin tarvata naaku venkat phone chesi sir నిత్య గారు కన్ఫర్మ్ చేస్తారు చేస్తున్నారని చెప్పి ఫోన్ అంటే ఎక్స్పెక్టెడ్ అనుకున్నా మైండ్ లో. ఐ న్యూ దిస్ వాస్ నాట్ ఎ సర్ప్రైజ్ ఫర్ యు. దిస్ వాస్ నాట్ ఎ సర్ప్రైజ్ ఎట్ ఆల్. ఓకే. yes. సో ఓవరాల్ గా ఇందాక అనుకున్నట్టుగా కమర్షియల్ ట్రాక్ లో అంటే కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తున్న చాలా మంది యాక్టర్స్ అండ్ ఈవెన్ మురళీ శర్మ గారు, ప్రియదర్శి గారు అండ్ దేవదర్శి గారు ఇలా అందరూ మంచి మంచి కమర్షియల్ ఫిల్మ్స్ లో యాక్టర్స్ చేస్తున్న వాళ్ళే. వాళ్ళ దేవదర్శి గారి లుక్ ను కూడా ఆ రేంజ్ లో మార్చొచ్చని మాకు ఈ సినిమా చూసాక అర్థమైంది. ఆవిడ రోల్ కూడా చాలా సర్ప్రైజ్ చేస్తుంది. నేను ఫస్ట్ సినిమా సంవత్సరాల దేవదర్శిని గారి లుక్ చూసాను. చూసిన తర్వాత ఆహా అందరూ ఇలాగే ఉన్నారు. నాకు తెలుసు సినిమా చూసి ఎక్కడ నుంచి వచ్చారండి ప్రశాంత్ వర్మ అని. ప్లానెట్ ఒక పోయం ఈ మధ్య పద్యం కొత్తగా నేర్చుకున్నాం ఆతో పాటు. అన్ని సినిమాల యందు ఆ సినిమా వేరయ్య విశ్వదాభిరామ ఫెబ్ 16th రిలీజ్ రా మామ. yes, we are all ready. Feb 16th థియేటర్స్ కి వెళ్ళిపోయి ఇప్పుడు మీ పెద్ద ఛాలెంజ్ ఒకటి ఉంది. చాలా పెద్ద ఛాలెంజ్. నన్ను చెప్పమని అడగండి. ఆ పద్యం వెళ్ళిద్దరితో చెప్పించండి. అయ్యో నన్ను అడగండి. కమ్ ఆన్ రామామ చెప్తారా? రామ అంటే మమ అన్న. యా నిత్య నేను ఫిల్మ్లో డైలాగ్స్ చెప్తాం కదా. ఫిల్మ్లోనే డైలాగ్స్ లేదు. సరే ఓకే. ఒక ప్రొడ్యూసర్ కి ఆఫర్ అంట. ఓకే డన్. వెరీ నైస్ టాకింగ్ టు యూ. అండ్ నాకు తెలిసి మీరు మాటల్లో చెప్పలేని ఎన్నో విషయాలను మేము థియేటర్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలి డెఫినెట్గా. సో మేము 16th వెళ్ళడానికి రెడీగా ఉన్నాము.
ఇలాంటి సినిమాలు ఐ థింక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది ధైర్యంగా చేయగలిగే ఒక స్ఫూర్తిని ఇస్తుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ లేడీస్ అండ్ నాని గారు. థ్యాంక్ యూ.